एस तेलुगु टीवी प्रेक्षकुलकु नमस्कार आंध्र प्रदेश तेलंगाणा न्यूज की स्वागत बिल్లులు చెల్లించి ప్రాణాలు కాపాడండి ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పలువురు గుత్తేదారుల మృతి మాకు అలాంటి పరిస్థితి రానివ్వద్దు కాంట్రాక్టర్ల ఆవేదన కార్యక్రమంలో గుత్తేదారుల ఆందోళన సెంటు భూమిలో ఇల్ల ఎలా సరిపోతుందంటున్న హైకోర్టు ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించండి అప్పటి వరకు నిర్మాణాలు చేపట్టవద్దు కన్వేయన్స్ డీడ్లు రద్దు చేసి డీమ్ ఫామ్ పట్టాలు ఇవ్వండి మహిళలకే కాదు పురుషులు ట్రాన్స్ జెండర్లకు స్థలాలు ఇవ్వాలి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు ఇళ్ళు నిర్మించుకోకుంటే పట్టాలు వెనక్కి లబ్ధిదారులకు అమలాపురం ఆర్డీఓ హెచ్చరిక 1.80 లక్షలతో ఎలా సాధ్యం లబ్ధిదారుల ఆగ్రహం ఇళ్ళ నిర్మాణం ప్రారంభించకపోతే స్థల పట్టాలు వెనక్కి తీసుకుంటామని అమలాపురం ఆర్డీఓ ఎన్ఎస్బివిబి వసంతరాయుడు హెచ్చరించారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్త మండలం భీమలపల్లిలో గృహ లబ్ధిదారులతో సమావేశం ఎర్పాటు చేశారు సొంత గూటికి ఎయిర్ ఇండియా 68 ఏళ్ల తర్వాత మళ్ళీ టాటా గ్రూప్ చేతికి 18,000 రూపాయల కోట్లకు దక్కించుకున్న టాటా సన్స్ కేంద్రానికి నికరంగా దక్కనుంది 2,700 కోట్ల రూపాయలే 15,300 కోట్ల ఎయిర్లైన్స్ రుణం టాటాకు బదిలీ ఆఫ్ఘన్ మసీదులో ఐఎస్ ఆత్మాహుతి దాడి 46 మంది మృతి భారీ సంఖ్యలో క్షతగాత్రులు ప్రార్థన మధ్యలో కూర్చుని పేల్చుకున్న ఉగ్రవాది షియా ముస్లింల లక్ష్యంగా కుందుజుల ధారణం విదేశీ బలగాల నిష్క్రమణ తర్వాత భారీ ఘటన జస్టిస్ రమణ రాజ్యాంగంపై ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు ఈ విషయంలో పాతవారు విఫలం సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ కరెక్ట్ దుష్యంత్ దవే తెలంగాణ న్యూస్ కి స్వాగతం సొంత జాగాల్లో ఇళ్ల పథకం ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1500 మందికి లబ్ధి డయాలసిస్ కేంద్రాలు పెంచుతాం రాజకీయాల కోసం తెలంగాణను చులకన చేయొద్దు సంక్షేమానికి కాంగ్రెస్ కంటే 5 రెట్లు అధికంగా ఖర్చు చేశాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి విఖ్యాత నేత పివి ఆయన సేవకులకు సరైన గుర్తింపు రాలేదు భారతరత్న ఇస్తే సముచిత గౌరవం సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారంతో కలిసి శాసనసభలో చిత్రపట ఆవిష్కరణ మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా యూపీ సర్కార్ నుంచి మాటలే తప్ప చర్యలు కనిపించడం లేదు సెట్లు అందరూ స్థానిక అధికారులే అన్నింటికీ సిబిఐ విచారణే పరిష్కారం కాదు లఖింపూర్ ఖేరీ కేసులో సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు ప్రచార హోరు హుజరాబాద్లో ముగిసిన నామినేషన్ల ఘటం టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఇప్పటికే ప్రచారంలో టీఆర్ఎస్ బీజేపీ ముందంజ ఎన్నిక వ్యూహంపై నేడు టీపీసీసీ ముఖ్య నేతల భేటీ దళిత బంధు ఈటలదే దానికి ఆయన పేరు పెడితేనే సార్థకత మాట తప్పటం మోసం కేసీఆర్ నైజం కోట్లు పెట్టినా టీఆర్ఎస్ గెలవదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొత్తం నామినేషన్లు 61 ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు 15 మంది బీజేపీ అమ్మకాల పార్టీ మాది నమ్మకాల పార్టీ హరీష్ బకరా కేటీఆర్ను సీఎం చేయడానికి కేసీఆర్ వ్యూహం హరి సీటలను ఒకరిపై ఒకరిని ఉసుగొల్పారు రేవంత్ ఈ గ్రామాలకు పెద్ద దిక్కేది 166 గ్రామాలకు సర్పంచులు లేరు 85 ఎంపీటీసీలు 4574 వార్డుల్లో ఖాళీలు మొత్తం ఖాళీగా ఉన్న స్థానాలు 4826 ఎన్నికల నిర్వహణపై ఈసీ జాప్యం హెటిరో డ్రగ్స్పై ఐటీ సోదాలు 200 కోట్ల నగదు గుర్తింపు మూడో రోజు కొనసాగుతున్న తనిఖీలు 30 చోట్ల ఐటీ శాఖ అధికారుల సోదాలు 6 నెలలు ఆధారాలు సేకరించాకే దాడులు తనిఖీల్లో 300 మంది దాకా ఐటీ సిబ్బంది ఈ వార్తలు ఎంతటితో ముగించబడ్డాయి నమస్కారం